ఈ నెల వరల్డ్ ఐవీఎఫ్ డే కారణం వల్ల ఐయుఐ అండ్ ఐవీఎఫ్ మనం హెచ్ఐవీఎఫ్లో చాలా తక్కువ ధరకి ఈఎంఐ ఆప్షన్స్ తోటి అందిస్తున్నాము. గంజాయి రవాణాలో స్మగ్లర్లు బాగా ముదిరిపోయారు, సినిమాటిక్ రేంజ్ లో తరలిస్తున్నారు. ఎంత టక్కు టమార వేషాలేసినా పోలీసులు పసిగడుతున్నారు. తాజాగా 800 కిలోల సరుకును పట్టుకున్నారు. అది నెంబర్ వన్ క్వాలిటీ గంజాయి అని చెప్తున్నారు. పైకి చూస్తే కెమికల్ డ్రమ్ములు, లోపల చూస్తే గంజాయి సంచులు. ఇదొక అంతర్రాష్ట్ర ముఠా వేసిన స్కెచ్. సినిమాలు చూసి బాగా ముదిరిపోయినట్టున్నారు, కానీ పోలీసులు వాళ్లకంటే అడ్వాన్స్. గంజాయిని ఎంత సినిమాటిక్ రేంజ్ లో తరలించాలని చూశారో అంతే అడ్డంగా దొరికిపోయారు. 1 కిలో కాదు, 2 కిలోలు కాదు, ఏకంగా 800 కిలోల గంజాయి దర్జాగా 2 రాష్ట్రాల బోర్డర్లు దాటించేశారు. హైవే మీదుగా వెళ్తున్న ఈ వెహికల్ ని పక్క సమాచారంతో పెద్ద గోల్కొండ దగ్గర పట్టుకున్నారు. బాలనగర్ ఎస్ఓటి పోలీసులు శంషాబాద్ రూరల్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో ఈ భారీ గంజాయిని పట్టుకున్నారు. దీని విలువ 2,81 కోట్ల రూపాయల దాకా ఉంటుందని అంచనా వేస్తున్నారు. గంజాయిని కంటైనర్ ని సీజ్ చేశారు. నిందితుల నుంచి ఎర్టిగా కారు, 7 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా మల్కన్గిరి నుంచి గంజాయిని తీసుకొస్తున్నారు. 800 కిలోల సంచులను ఎక్కించిన తరువాత వాటికి అడ్డంగా కెమికల్ డ్రమ్ములను ఉంచారు. వాటిపై డేంజరస్ కెమికల్స్ అని స్టిక్కర్లు అతికించారు. వీటికి ఫేక్ వేబిల్స్ సృష్టించారు. దారిలో చెక్పోస్టులు, పోలీసుల తనిఖీలు ఎదురైనా డ్రమ్ములను చూపించి తప్పించుకునేలా ప్లాన్ చేశారు. అంతేకాదు, కంటైనర్ కు ముందు ఓ ఎర్టిగా వెహికల్ ను ఎస్కార్ట్ గా ఉంచుకున్నారు. అందులో ఇద్దరున్నారు. కంటైనర్ కు, ఎర్టిగా కారుకు 2 కిలోమీటర్ల గ్యాప్ ఉండేలా మెయింటైన్ చేశారు. చెక్ పోస్టులు, తనిఖీలు స్ట్రిక్ట్ గా ఉన్నాయంటే కారులో ఉన్నవారు కంటైనర్లో ఉన్న టీమ్ ను అలర్ట్ చేస్తారు. వాళ్ల ఆదేశాలను బట్టి కంటైనర్ ను పక్కన ఆపుకుని కాసేపటి తర్వాత బయలుదేరడమో లేదా డైవర్షన్ తీసుకుని మరో రూట్ లో రావడమో చేస్తారు. ప్రతి టోల్ గేట్ దగ్గర వెహికల్ నెంబర్ ప్లేట్ ను మారుస్తూ వచ్చారు. ఒకే నెంబర్ వాడితే డౌట్ వస్తుందని జాగ్రత్త పడ్డారు. అలా ఒరిస్సాలోని అన్ని చెక్ పోస్టులను దాటుకుంటూ బార్డర్ క్రాస్ అయ్యారు. హైవే మీదుగా ఆంధ్రప్రదేశ్ లోకి ఎంటర్ అయ్యారు. అక్కడ ఎలాంటి అడ్డంకులు లేకుండా ఏపీ సరిహద్దును కూడా క్రాస్ చేశారు. తెలంగాణలోకి కూడా ఎంటర్ అయి సైబరాబాద్ పరిధిలోకి చేరుకున్నారు. కానీ ఇక్కడ వారి పప్పులు ఉడకలేదు. శంషాబాద్ దగ్గర ఔటర్ ఎక్కి ఓఆర్ఆర్ మీదుగా పటాన్ చెరువు చేరుకోవలసిన కంటైనర్. పటాన్ చెరువులో దాన్ని మరో వెహికల్ లోకి షిఫ్ట్ చేయాలి. అక్కడి నుంచి మరో వాహనంలో మహారాష్ట్రకు తరలించాలి. ఇది ముఠా ప్లాన్. ఈ బ్యాచ్ లో ఒరిస్సాకు చెందిన మెయిన్ గంజాయి పెడ్లర్ రాము పరారీలో ఉన్నాడు. గంజాయిని రిసీవ్ చేసుకోవాల్సిన మరో మెయిన్ పెడ్లర్ సురేష్, అతను కూడా అబ్స్కాండింగ్. కంటైనర్ ఓనర్ కమ్ డ్రైవర్ సంజీవ్ ని అదుపులోకి తీసుకున్నారు. ముందు ఎస్కార్ట్ వెహికల్ నడుపుతున్న డ్రైవర్, మరో ఇద్దరిని అరెస్టు చేశారు. వీరందరిపై ఎన్టీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నారు. ఈ గంజాయిని తెలంగాణలో సప్లై చేసే ఉద్దేశముందా, హైదరాబాద్ పెడ్లర్లతో ఏవైనా లింకులున్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.